రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. చంద్రబాబుతో ములాఖత్కు జైలు అధికారులు అనుమతించారు. గురువారం చంద్రబాబును పవన్ కలిసి పరామర్శిస్తారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టును పవన్ ఖండించారు. విజయవాడలో ఉన్న చంద్రబాబును పవన్ కలిసేందుకు వస్తున్నారన్న సమాచారంతో పవన్ ను విజయవాడ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ ప్రత్యేక విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వద్దని హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్ అధికారులకు ఏపీ పోలీసులు సూచించారు. దీంతో పవన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పవన్ ను ఏపీ పోలీసులు రోడ్డుపై అడ్డుకున్నారు. దీంతో పవన్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే పవన్ తాను జనసేన కార్యక్రమం కోసం ఏపీ వెళుతున్నట్లుగా చెప్పారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు వీసా, పాస్పోర్టు కావాలా అని ప్రశ్నించారు. మరోవైపు జనసైనికుల రాకతో పవన్ ను అడ్డుకున్న చోట ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పవన్ ను తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయానికి తరలించారు. అనంతరం చంద్రబాబు అరెస్టుపై పవన్ స్పందించారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటించారు. టీడీపీ ఇచ్చిన బంధు పిలుపునకు జనసేన సంఘీభావాన్ని ప్రకటించింది. నారా లోకేష్కు ఫోన్ చేసి పవన్ మద్దతును ప్రకటించారు. ఈ అంశంలో అన్ని రకాలుగా చంద్రబాబుకు, టీడీపీకి పవన్ అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో పవన్ గురువారం చంద్రబాబును కలవనుండడం ఆసక్తికరంగా మారింది. ఈ ములాఖత్ తర్వాత రెండు పార్టీలు భవిష్యత్తులో ఎలా కలిసి ముందుకెళ్తాయనే అంశంపై స్పష్టత రావచ్చు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. వీలైతే టీడీపీని కూడా కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బీజేపీ నుంచి స్పష్టత రావాల్సిందే.